వాస్తవానికి కార్పొరేషన్ లిమిట్స్ లో రోడ్ లో ఫ్లెక్సీలు కట్టడం అనేది అది ఎవరు కట్టినా కూడా అది ఎంక్రోచ్మెంట్స్ కిందకే వస్తుంది అది లీగల్ కాదు మామూలుగా అయితే కానీ ఆనవాయితీగా అందరూ ఫ్లెక్సీలు కట్టుకోవటం బ్యానర్లు అటెంటెడ్ కట్టుకోవటం అవి కర్రలు కట్టుకొని వదిలేసిన తర్వాత ఆ కర్రలు వాలటం కొన్ని కొన్ని సార్లు గాలికి కరెంట్ వైర్ల మీద పడటం అవి షార్టేజ్లు రావటం ఇవన్నీ కూడా గతంలో అది అనవైతిగా జరుగుతూ ఉంది ఎవరు కూడా కానీ నెల్లూరు 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఒక 2.5 సంవత్సరం నుంచి బ్యానర్లు కానీ అందరం కూడా దాన్ని తగ్గించుకొని హోర్డింగ్స్ కట్టుకుంటే బాగుంటుంది ఎక్కడికెక్కడ కర్రలు నాటేసి రోడ్లకి గుంతలు పెట్టేసి లేదు అంటే వీధులకి స్తంభాలు స్తంభాలు బ్యానర్లు కట్టేసి అవి తెగి రాలుతుంటే పోయే జనాలకు ఇబ్బంది అవుతోంది కర్రలు నాటి పడిపోతుంటే ఇబ్బంది పడుతున్నారు ఎన్ని కారణాల వల్ల ఇబ్బంది అవుతున్నారు కాబట్టి కింద ఫ్లెక్సీలు బ్యాన్ చేయాలని అందరం కూడా నిర్ణయం తీసుకు అన్నీ కూడా చేయాలని నిర్ణయం అంటే అది యాక్చువల్గా ఎంక్రోచ్మెంట్ రిమూవలే అదేమీ లీగల్ కాదు అది సో ఎవరెవరు ఇప్పుడు నా నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా నేను అంత నెల్లూరు నగర నియోజకవర్గం బాగుండాలా అని ఆలోచన చేశాను అదేవిధంగా నాకు తెలిసి 99% నెల్లూరు నగరంలో బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ అన్నీ కూడా తీసేయటం జరిగింది కానీ ఈ 2.5 సంవత్సరంలో ప్రజలకి ఇబ్బంది కలగకుండా నగరం ఇది ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ చాయిస్ ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ చాయిస్ ప్రతి సంవత్సరం నేను అయ్యప్ప మాల వేస్తాను అయ్యప్ప సాక్షిగా ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ చాయిస్ ఎవరు నాకు ఇది చెప్పింది లేదు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది లేదు నాకే నేనే బాధపడి నాకే ఎందుకులే మనకెందుకు ఏదో ఒక మంచి చేయాలని పోయి అందరి దగ్గర నిందలు పడి అందరి దగ్గర ఏదో నేను శత్రువులాగా అందరి దగ్గర నేను ఏదో ఒక క్రిమినల్ లాగా నాకెందుకు ఇవన్నీ కూడా నిందలు అనుకొని ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ చాయిస్ నేను ఏదైతే 2.5 సంవత్సరం ఆపేయాలని నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాము అదేవిధంగా వద్దు ప్రజలకు కూడా తెలియజేస్తుంది ముందు ఎలా ఉండింది రేపు తెలియాలి ప్రజలకు కూడా తెలుస్తుంది వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి తీసుకున్న చాయిస్ ఇట్ ఈస్ ఓన్లీ మై ప్యూర్ పర్సనల్ చాయిస్ మళ్ళీ దీనికి సీఎం గారి దగ్గర పెట్టారు కాబట్టి భయపడి వెళ్ళిపోయాడు వెనక్కి తగ్గాడు అని కొంతమంది ఛానల్ రాసుకోవచ్చు వాళ్ళు రాసుకున్నంత మాత్రం నాకేం ఒరిగేది లేదు తరిగేది లేదు వాస్తవానికి కార్పొరేషన్ లిమిట్స్లో రోడ్లో ఫ్లెక్సీలు కట్టడం అనేది అది ఎవరు కట్టినా కూడా అది ఎంక్రోచ్మెంట్స్ కిందకే వస్తుంది అది లీగల్ కాదు మామూలుగా అయితే కానీ ఆనవాయితీగా అందరూ ఫ్లెక్సీలు కట్టుకోవటం బ్యానర్లు అటెంటెడ్ కట్టుకోవటం అవి కర్రలు కట్టుకొని వదిలేసిన తర్వాత ఆ కర్రలు వాలటం కొన్ని కొన్ని సార్లు గాలికి కరెంటు వైర్ల మీద పడటం అవి షార్టేజ్లు రావటం ఇవన్నీ కూడా గతంలో అది అనవైతిగా జరుగుతూ ఉంది ఎవరు కూడా కానీ నెల్లూరు 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఒక 2.5 సంవత్సరం నుంచి బ్యానర్లు కానీ అందరం కూడా దాన్ని తగ్గించుకొని హోర్డింగ్స్ కట్టుకుంటే బాగుంటుంది ఎక్కడికెక్కడ కర్రలు నాటేసి రోడ్లకి గుంతలు పెట్టేసి లేదు అంటే వీధులకి స్తంభాలు స్తంభాలు బ్యానర్లు కట్టేసి అవి తెగి రాలుతుంటే పోయే జనాలకు ఇబ్బంది అవుతోంది కర్రలు నాటి పడిపోతుంటే ఇబ్బంది పడుతున్నారు ఎన్ని కారణాల వల్ల ఇబ్బంది అవుతున్నారు కాబట్టి కింద ఫ్లెక్సీలు బ్యాన్ చేయాలని అందరం కూడా నిర్ణయం తీసుకు అన్నీ కూడా చేయాలని నిర్ణయం అంటే అది యాక్చువల్గా ఎంక్రోచ్మెంట్ రిమూవలే అదేమీ లీగల్ కాదు అది సో ఎవరెవరు ఇప్పుడు నా నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా నేను అంత నెల్లూరు నగర నియోజకవర్గం బాగుండాలా అని ఆలోచన చేశాను అదేవిధంగా నాకు తెలిసి 99% నెల్లూరు నగరంలో బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ అన్నీ కూడా తీసేయటం జరిగింది కానీ ఈ 2.5 సంవత్సరంలో ప్రజలకి ఇబ్బంది కలగకుండా నగరం ఇది ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ చాయిస్ ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ చాయిస్ ప్రతి సంవత్సరం నేను అయ్యప్ప మాల వేస్తాను అయ్యప్ప సాక్షిగా ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ చాయిస్ ఎవరు నాకు ఇది చెప్పింది లేదు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది లేదు నాకే నేనే బాధపడి నాకే ఎందుకులే మనకెందుకు ఏదో ఒక మంచి చేయాలని పోయి అందరి దగ్గర నిందలు పడి అందరి దగ్గర ఏదో నేను శత్రువులాగా అందరి దగ్గర నేను ఏదో ఒక క్రిమినల్ లాగా నాకెందుకు ఇవన్నీ కూడా నిందలు అనుకొని ఇట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ చాయిస్ నేను ఏదైతే 2.5 సంవత్సరం ఆపేయాలని నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాము అదేవిధంగా వద్దు ప్రజలకు కూడా తెలియజేస్తుంది ముందు ఎలా ఉండింది రేపు తెలియాలి ప్రజలకు కూడా తెలుస్తుంది
వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి తీసుకున్న చాయిస్. ఇట్ ఈస్ ఓన్లీ మై ప్యూర్ ప్యూర్ పర్సనల్ చాయిస్. మళ్ళీ దీనికి సీఎం గారి దగ్గర పెట్టారు కాబట్టి భయపడి వెళ్ళిపోయాడు, వెనక్కి తగ్గాడు అని కొంతమంది ఛానల్ రాసుకోవచ్చు. వాళ్ళు రాసుకున్నంత మాత్రం నాకేం ఒరిగేది లేదు, తరిగేది లేదు.